మహబూబ్ నగర్ నల్గొండ జిల్లాకు సంబంధించిన కృష్ణా నది జలాలను తీసుకెళ్లేటువంటి అతి ముఖ్యమైన SLBC టన్నెల్ ప్రాంతం దగ్గర నుంచి అదే సైట్ లోంచి మాట్లాడుకుంటున్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులు అందరం కలిసి ఈ రోజు మీ ద్వారా ఈ సమాజానికి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర సమాజానికి కొన్ని వాస్తవ విషయాలు తెలియాలనే అటువంటి ఆలోచనతోనే నా ఈ పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా నడుచుకుంటూ ఈ SLBC టన్నెల్ దగ్గరికి రావటం దీని ప్రత్యక్షంగా చూసి అక్కడ నుంచే ఈ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాం. జలయజ్ఞంలో భాగంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి అందుబాటులో బోర్ మిషన్తో TBM దాదాపు 43 కిలోమీటర్ల టన్నెల్ని అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని నీళ్ళని SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ద్వారా ఇక్కడి నుంచి నల్గొండ జిల్లా వాసుల వరకు దాదాపు 4 లక్షల ఎకరాలకి సాగునీళ్ళు ఇవ్వటంతో పాటు కొన్ని వందల గ్రామాలకి మంచినీళ్ళు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని దీంట్లో పొందుపరిచి ఈ ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. దురదృష్టం ఈ ప్రాజెక్ట్ ఈనాటి వరకు కూడా కంప్లీట్ కాకుండా అత్యంత అవసరమైనటువంటి ప్రాజెక్ట్ ఇది. గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొని పోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్. ప్రయారిటీ బేసిస్లో కంప్లీట్ చేసుకోవాల్సిన ప్రాజెక్ట్, అది కూడా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్న రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి ప్రాధాన్యత ప్రయారిటీ కలిగిన ప్రాజెక్టుగా ఉండాల్సిన ప్రాజెక్ట్. అలాంటి ఉమ్మడి రాష్ట్రంలోనే దీన్ని ప్రయారిటైజ్ చేసి పెట్టినటువంటి ప్రాజెక్టు, ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకా డబుల్ స్పీడ్తో చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ ఇది. అప్పటికే దాదాపు నాకు తెలిసి 32 కిలోమీటర్లు పూర్తయిపోయినటువంటి టన్నెల్ పూర్తయినటువంటి ప్రాజెక్ట్. 10 ఏళ్ళు అవుతున్నా కానీ కేవలం 10 కిలోమీటర్లు పూర్తి చేసుకోవాల్సినటువంటి ఈ ప్రాజెక్ట్ని దున్నపోతులాగా నిద్రపోతూ పనిచేసే ఏజెన్సీకుండా ప్రాపర్ మానిటరింగ్ చేసుకోకుండా దీన్ని ఎగ్జిక్యూషన్ చేసి నీళ్ళు ఇద్దామనేటువంటి ఆలోచన లేకుండా గాలికి వదిలేసి పని జరగకుండా కావాలనే కుట్రపూరితంగా పెండింగ్ పెట్టినటువంటి విధానం నిజంగా చాలా దుఃఖమైనటువంటి విషయాలు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తూ ఉన్నాయి. 2 టన్నెల్ బోర్ మిషన్స్ దాదాపు 4-5 సంవత్సరాల నుంచి పనిచేయట్లేదని చెప్తా ఉన్నారు. ఒక మిషన్ దాన్ని ద్వారా పట్టించుకొని అట్లా వదిలేశారు. ఇంకొక మిషను పాడైపోయిందని చెప్పి అది ఆగిపోయిందని చెప్తా ఉన్నారు కొన్ని నెలలుగా. అది ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి పనిచేయకుండా ఆగిపోయినటువంటి మిషన్ని పని చేపిద్దామని ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా అక్కడికి షిఫ్ట్ అయ్యారట. మరి ఇప్పుడు స్టార్ట్ చేపిద్దాం అనుకున్నది 5 సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేపించాల్సి ఉండే కదా. అప్పుడు నుంచి చేపించుకుని ఉంటే ఇప్పటికల్లా అయిపోయేది కదా. అంటే మిగిలి ఉన్నటువంటి అరకొరగా ఉన్నటువంటి ఆ మిగిలి ఉన్న 10 కిలోమీటర్లు మొదటి 5 సంవత్సరాల్లో పూర్తి చేసుకొని ఉంటే చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. దాని అమౌంట్ వచ్చి మొత్తం కలిపితే దీని అమౌంట్ ఎస్టిమేటెడ్ అమౌంట్ వచ్చేసి కేవలం రివైజ్ చేసిన తర్వాతనే 3,152 కోట్లు. సెకండ్ టైం రివైజ్ చేస్తే కూడా అది 4,776 కోట్లు. మీరు ఆలస్యం చేయటం వల్ల రివైజ్ చేసుకుంటే కూడా అసలు దాని శాంక్షన్ అమౌంట్ 2,259 కోట్లు.
మీరు డిలే చేయటం వల్ల రివైజ్ చేస్తూ రివైజ్ చేసుకోవటంతో అది 4776 కోట్లకి పెరిగింది. సరే 4776 కోట్లకి పెరిగినా కానీ మిగిలి ఉన్నది ఆ ప్రాజెక్టులో చాలా తక్కువ, నాట్ ఈవెన్ 10%. ఆ 10%కి నువ్వు కంప్లీట్ చేసుకొని ఉంటే నువ్వు కట్టాల్సింది మా 4776. సో నీ మొత్తం ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చే 4776 కోట్లలో నీకు మొదటి 4-5 సంవత్సరాల్లోనే అసలు ఈ 4 సంవత్సరాల్లోనే ఈ ప్రాజెక్ట్ దీని మీద పెట్టిన ఖర్చంతా రైతులు సంపాదించేసేవాళ్ళు. ఆ తర్వాత అంతా ఇంక అసలు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ అయిపోయేది, ఆదాయం మిగిలేదు, ప్రభుత్వానికి బడ్డను తగ్గి. అంటే నువ్వు ఈ నల్గొండ జిల్లాలో దాదాపు ఒక 10,000 కోట్ల రూపాయలు రైతుల చేతుల్లో సర్క్యులేషన్ అయ్యే డబ్బుని రాకుండా ఆపాడు ఈ ముఖ్యమంత్రి. నేను అబౌట్ ఒక 10,000 crores మామూలుగా నల్గొండ జిల్లా రైతాంగ సోదరుల మధ్యలో సర్క్యులేషన్లో ఉండేది ఈరోజు డబ్బు. వాళ్ళకి ఆదాయం ఉండేది, జీవన స్థితిగతులు మెరుగుపడే, ఆర్థిక బయింగ్ కెపాసిటీ పెరిగేది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి. దాంతో ఆ లివింగ్ స్టాండర్డ్స్తో వాళ్ళు ఖర్చు పెట్టే బయింగ్ కెపాసిటీ పెడితే వాళ్ళు కొనాల్సిన మిగతా మెటీరియల్ ప్రొడక్షన్ కూడా పెరిగేది. ప్రొడక్షన్ మెటీరియల్ ప్రొడక్షన్ పెరిగి ఉంటే దానికి రాష్ట్రానికి వచ్చే పన్నుల రూపేణా వచ్చే ఆదాయం కూడా పెరిగేది. దాంతో ఈ ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బులు ఎప్పుడో వచ్చాయి. మేము అధికారంలోకి రాగానే వస్తున్నాం, వచ్చిన మరుక్షణమే ప్రయారిటైజ్గా పెట్టుకొని ఇక్కడే రివ్యూ చేస్తాం. మళ్ళీ నీళ్ళని సమృద్ధిగా పాలమూరు నల్గొండ జిల్లాలకి కృష్ణా జలాలని అందించే కార్యక్రమాన్ని మొదటి సంవత్సరంలోనే కంప్లీట్ చేసి అందిస్తాం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్.